అనాథల కండగా నిలుస్తూ మనసున్న మహారాజని పించుకుంటున్నారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. నాడు తండ్రి నేడు తల్లి మరణంతో అనాథలుగా మారిన దళిత బిడ్డలకు పెద్దన్నగా అండగా ఉంటానంటూ భరోసానిచ్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తానంటూ హామీ ఇచ్చారు. మానకొండూరు నియోజకవర్గంలో శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన బొజ్జ అరుణ సమయలది అన్యోన్య దాంపత్యం. వీరి పచ్చటి కాపురానికి గుర్తుగా సాయి ప్రణయ్ మానస మౌనికులు జన్మించారు. ఇలా పచ్చగా కొనసాగుతున్న వీరి కుటుంబాన్ని విధి కాటేస్తుంది. కొన్నేళ్ల క్రితం తండ్రి సమ్మయ్య వడదెబ్బతో కానరాని లోకాలకు తరలిపోగా మీ తండ్రి లేని జీవితం నాకెందుకంటూ తల్లి అరుణ కూడా తండ్రి వద్దకే వెళ్ళిపోయింది. దీంతో తండ్రి లేకున్నా తల్లి పెంపకంలో కాలం వెళ్లదీస్తున్న చిన్నారులు తల్లి కూడా కానరాని లోకాలకు తరలిపోవడంతో అనాథులుగా మారారు. నా అనేవారు లేక రోడ్డును పడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ స్పందించారు. చిన్నారులను అక్కును చేర్చుకుని పరామర్శించారు. నేనున్నానంటూ వారికి మనోధైర్యం కల్పించారు. వారికి ఉన్నత చదువులు చెప్పించడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కొత్తగట్టు ఇప్పలపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా కొత్తగట్టు దైవ సన్నిధిలోని బట్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మెట్పల్లి సొసైటీ పరిధిలో గల ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి అకాల వర్షాలు ఒకవైపు, కరోనా ఇంకొక వైపు, చాలా అత్యంత దయనీయమైనటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకిచ్చిన మాట ప్రకారం మన మీద గౌరవంతో ఏ రకం కానీ బి రకం కానీ చెప్పినట్టుగా రైతులందరూ కూడా ఈసారి వరిధాన్యాన్ని పండించారు. కానీ అకాల వర్షాలతోని ఇప్పటికే చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భంలో ఉన్న వడ్లను కూడా సకాలంలోనే కొనుగోలు చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నటువంటి ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలన్నింటినీ కూడా వారి ఆదేశానుసారం ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది.